ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ రామసూర్యారావు చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లో బుధవారం నవనిర్మాణ దీక్షలో భాగంగా అందరికీ విద్య ఉపాధి అవకాశాలపై జరిగిన చర్చాగోష్ఠి కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని సూర్యారావు తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, సంక్షేమ హాస్టల్స్ లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం 10వ తరగతి ఎంసెట్ జేఈఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక, సర్వశిక్ష అభియాన్ పీడీ వి బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదువు లేకపోతే ఏ విషయాలు తెలియవు. చదువుతే పత్రికల ద్వారా, ఫోన్ ద్వారా లోక జ్ఞానం తెలుసుకొని ఉద్యోగం అనేది కాదు, సమర్థవంతంగా నిర్వహణ చేస్తా అవకాశం అనేది ఉంటుంది, అభివృద్ధి చెందా అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఆ చదువు అనేది చాలా అవసరం. మరి ఈ చదువు అనేది అందరికీ లభిస్తుందా? ఆ లభించే అవకాశాలు ఉన్నాయని మనం ఆలోచిస్తే చదువు అనేది మన ప్రభుత్వం అందరికీ కావాలని ఇప్పుడు వయోజన సంచారులు చెప్పారు. అందరికీ మేము చదువు అందేలా చేస్తామని, కానీ దురదృష్టవశాత్తు కొంతమంది మాత్రమే చదువుకోగలుగుతున్నారు. అందరూ చదవాలి, అందరూ బాగుపడాలి. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎంపీడీఓ ఆర్ విజయరాజు చెప్పారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా మండలంలో గల పంచాయతీ కార్యాలయాల్లో స్టాల్స్ ను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఎంఈఓ సభ్యత నరసింహమూర్తి మాట్లాడుతూ, బడిగిడి పిల్లలను పాఠశాలలో చేర్పించి అందరికి విద్యను అందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా 10th లో 10x10 గ్రేడ్ పాయింట్లు సాధించిన బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గంధం సుబ్రహ్మణ్యం, విశ్వనాథం వాణి లక్ష్మి నాగేంద్ర, వానపల్లి సత్యసూర్య కుమారులకు ఎంపీపీ కేదార్ సత్యనారాయణ చేతుల మీదుగా షీల్డ్లు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి కనకరాజు, ఈఓ అది ముత్యం వీరస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా అత్తిలి ఎస్వీఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో జ్ఞాన భూమి ఉపాధి కల్పన అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పుప్పాల ధర్మారావు మాట్లాడుతూ, విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, ఇది వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని అన్నారు. విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది అప్పారు, గంధం శేషవేందరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా ఆమోదం పట్ల ఆ పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి సుజన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం గత ఏప్రిల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను పార్లమెంట్ స్పీకర్ ఆమోదించడం పట్ల ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ అనేక పోరాటాలు చేస్తుంటే, సీఎం మాత్రం అధికారమే పరమావధిగా తన పదవిని కాపాడుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి పోటకో మాట మారుస్తూ ప్రజల భవిష్యత్తును గాఢాంధకారంలోకి నెట్టారని సుజన్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్రలో జగన్ వెంట వేలాదిగా ప్రజలు పాల్గొనడం చూసి టీడీపీ నేతల గుండెల్లో వణుకు పుడుతోందని అన్నారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఒరవలేక టీడీపీ నేతలు వైసీపీపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సబిత రాజేష్, నూకపెయ్యి రామకృష్ణ, కంకటల సతీష్, రాయుడు ధర్మారావు, కంకపాటి రత్నరాజు, దాసి రేంజర్, కోరుకొల్లు వెంకట్రావు తదితరులు పేర్కొన్నారు. బల్లిపాడు గ్రామంలో ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఠం ఆధ్వర్యంలో ప్రజలకు మొక్కలను అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ గారిపాటి ధర్మయ్య, ఆర్ఐఎం రాజ్కుమార్, తలారి భద్రలో ఆచట్ట సుబ్బారావు, పీఠం సభ్యులు పాల్గొన్నారు. రోహిణి కత్తిలో ఎండలతో మండిపోయే జనానికి బుధవారం తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురేయడంతో ప్రజానీకం సేదతీరారు. భారీ వర్షం ఫలితంగా పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పలు ప్రాంతాల్లో డ్రైనేజీలో మురుగు లాగుతూ రోడ్లపైనే మురుగు నీరు ప్రవహించింది. భారీ వర్షం ఫలితంగా ఉదయం గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజానీకం మంచినీటికి ఇబ్బందులు పడ్డారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా తనకు 31, 32, 33, 34 వార్డుల్లో జరిగిన కార్యక్రమాల్లో తనకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అధికంగా చేపట్టడంతో ప్రజల మన్ననలు పొందగలుగుతున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. బడికొస్తా కార్యక్రమం కింద 9వ తరగతి చదివే విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తున్నట్లు చెప్పారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంస్థల్లోనూ రప్పించి 2000 మందికి అవకాశాలు కల్పించామని అన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్లను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వార్డులకు చెందిన వారికి 10 లక్షల రూపాయల చెక్కులను చంద్రుల బీమా చెక్కులు అందజేశారు. రేషన్ కార్డులను పింఛన్ పత్రాలను ఇచ్చారు. 100% అర్హులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పరమి వెంకటబాబు, ఏఎంసీ చైర్మన్ తోట సూర్యనారాయణ, టీడీపీ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, తాతపూడి మార్తరావు, కమిషనర్ జి సాంబశివరావు, వంటింది రాజా, తమరాపు పల్లపురావు, డిటీ వర్మ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన తణుకులో నిర్వహించే మహాసంకల్ప దీక్ష కార్యక్రమంపై తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ బుధవారం సమీక్ష నిర్వహించారు. దీక్ష సందర్భంగా ఏర్పాటు చేసే స్టాల్స్, అంగన్వాడీలు, సాధికార మిత్రులు ఏర్పాటు తదితర అంశాలను చర్చించారు. మున్సిపల్ చైర్మన్ పరమి వెంకటబాబు, ఏఎంసీ చైర్మన్ తోట సూర్యనారాయణ, డీపీఓ ఎంవీ రమణ, కమిషనర్ జి సాంబశివరావు, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, జడ్పీటీసీ ఆత్మకూరి బురదరాజు, చుక్కా సాయిబాబా, మేడపాటి కృష్ణకుమారి, కలగర వెంకటకృష్ణ, బస్వ రామకృష్ణ, తహసీల్దార్ పివి సచివతి, మమ్మీ జి రమణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కు అఖిల భారత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున 9 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినట్లు జిల్లా సంఘాధ్యక్షుడు బొడ్డి విక్టర్ బాబు తెలిపారు. తణుకు ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద మాజీ ఎమ్మెల్యేలు కారుమూరు నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజుల సమక్షంలో వినతి పత్రం ఇచ్చామని అన్నారు. సంఘ కార్యదర్శి ఎంఎస్ సుకుమార్, ఎం జయరాజు, జి స్వరూప్ దత్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.